హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ బాలీవుడ్ భాష కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఈ ఇయర్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ టూ థౌసండ్ క్రోర్ మూవీస్ తో బాలీవుడ్ కి ఊపు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే బాలీవుడ్ ఆల్మోస్ట్ పడిపోయిందనుకున్న టైంలో టూ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ కొట్టి ఊపి తీసుకొచ్చిన షారుక్ ఖాన్ ఇప్పుడు రాజ్ కుమార్ హీరాని డైరెక్షన్ లో డంకీ మూవీతో రాబోతున్నాడు సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే పెద్దగా హంగామా ఉండేది బట్ క్లాష్ లో డైనాసార్ ఫిల్మ్ సలార్ ఉండడంతో వీటిపై డిస్కషన్స్ బాగా పెరిగాయి ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ ఉన్న ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే సలార్దే పే అని చెప్పచ్చు బట్ సలార్ ట్రైలర్ ఇప్పుడైతే రిలీజ్ అయిందో ఆ హైప్ అయితే డెఫినెట్లీ కంట్రోల్ అయింది ఇక ఈ రోజు డంకీ నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది మరి ఈ ట్రైలర్ సలార్ హైప్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఉందా లేదా సలార్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడే విధంగా ఉందా లేదా అసలు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతు బేసిక్ గా రాజ్ కుమార్ హీరాని సినిమాల ట్రైలర్స్ క్లాసిక్ గా ఒక ఎమోషన్ తో ఉంటాయి అండ్ ఈ ట్రైలర్ కూడా అలానే అనిపించింది ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో స్టార్ట్ అయిన స్టోరీ లండన్ వెళ్లాలనుకునే హీరో తనతో పాటు తోడుగా వచ్చే మరో నలుగురు కానీ ఇంగ్లీష్ రాకపోవడంతో వీళ్ళకి అవకాశం మిస్ అవుతుంది సో లండన్ వెళ్ళడానికి వీళ్ళు ఇంకో దారిని ఎంచుకుంటారు ఈ జర్నీలో ఏమైందనేది మూవీలో చూస్తాం అయితే ఈ స్టోరీని స్టార్ట్ చేసిన హీరో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత దీన్ని ఎలా ఎండ్ చేశాడనే పాయింట్ ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది రాజ్ కుమార్ హీరాని అంటే ఎమోషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ మూవీలో కూడా ఎమోషన్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి ఓవరాల్ గా ట్రైలర్ అయితే డీసెంట్ గా ఉంది బట్ స్టిల్ ఇండియాలో ఇలాంటి సినిమాలు స్పెషల్ అనే చెప్పాలి గతంలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ వంటి సినిమాలు కూడా ఇలానే బాగా ఎంటర్టైన్ చేశాయి మెయిన్ గా ఏ సెంటర్ ఆడియన్స్ ఇలాంటి సినిమాలు విపరీతంగా నచ్చుతాయి పైగా క్లాసిక్ హీరో షారుఖాన్ మెయిన్లీలో చేయడం అది కూడా రాజ్ కుమార్ హీరాని వంటి డైరెక్టర్ డైరెక్షన్ లో మూవీ నుంచి మినిమం కంటెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి సలార్ తో పోటీ పడే విధంగా ఉందా అంటే టు బి హానెస్ట్ సలార్ ట్రైలర్ మిక్స్ టాక్ ని తెచ్చుకున్నా కూడా ఇప్పటికీ హైప్ అయితే సలార్ పైనే ఉంది డంకీ బుకింగ్స్ ఓపెన్ అయ్యి చాలా రోజులు అవుతున్నా కూడా ఎస్ఆర్కే కి స్ట్రాంగ్ అయినా ఓవర్సీస్ లో కూడా మూవీకి బుకింగ్స్ అనుకున్న రేంజ్ లో లేవు డెఫినెట్లీ క్రిస్మస్ వీక్ అంటేనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ థియేటర్ కి వస్తారు సో ఇప్పటికైతే సలార్ బుకింగ్ స్టాప్ లో ఉన్నా రిలీజ్ దగ్గరయ్యే కొద్ది డంకీ కూడా బుకింగ్స్ లో మంచి పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది ట్రైలర్ వైజ్ కంపేర్ చేస్తే నాకైతే పర్సనల్ గా క్వాలిటీ వైజ్ సలార్ కంటెంట్ వైజ్ డెంకి బాగా నచ్చాయి ట్రైలర్ వచ్చినా కూడా సలార్ మెయిన్ థీమ్ ఏంటనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు సెకండ్ ట్రైలర్ వచ్చాకే మెటర్ ఏంటో తెలుస్తుంది అండ్ సలార్ నుంచి ఇప్పటి వరకు ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాలేదు మన వాళ్ళు ఇప్పుడు సంక్రాంతిని టార్గెట్ చేసి డిసెంబర్ ని లేట్ తీసుకోవడం వల్ల మనకి డిసెంబర్ లో పెద్దగా హైయెస్ట్ గ్రోసెస్ ఉండవు బట్ బాలీవుడ్ వాళ్ళకి డిసెంబర్ అనేది మూవీ ఫెస్టివల్ లాంటిది క్రిస్మస్ వచ్చిందంటే సినిమాలు తన బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇండియన్ సినిమా మార్కెట్ ను పెంచిన గజనీ త్రీ అండ్ దంగల్ వంటి సినిమాలు రిలీజ్ అయింది డిసెంబర్ లోనే చెప్పాలంటే బాలీవుడ్ కి మోస్ట్ ఆఫ్ ది దండస్ట్రీస్ పడింది కూడా డిసెంబర్ లోనే సో ఈసారి కూడా మనం డిసెంబర్ లో పెద్ద నెంబర్స్ ని పక్క మరి ఆ నంబర్స్ ని పెట్టే మూవీ ఏదవుతుందనేది బిగ్ డౌట్ ఓపెనింగ్స్ లో లీడ్ లో ఉన్నా కూడా టాక్ వచ్చిందంటే డంకీ కూడా ఫుల్ రన్ లో ఈక్వల్ గా పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది ఓవరాల్ గా డంకీ ట్రైలర్ అయితే గుడ్ అని చెప్పచ్చు సో గాయ స్టాట్ ద వీడియో డంకీ ట్రైలర్ మీకెలా అనిపించిందో ఈ టూ ట్రైలర్స్ లో ఏది నచ్చిందో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లావా థ్యాంక్ యూ